గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారిపై కఠిన చర్యలు. జిల్లా న్యాయమూర్తి నీలిమ, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం, పీసీ అండ్ పిఎన్డిటి చట్టం అమలు గురించి జిల్లా ఉన్నత స్థాయి మల్టీ మెంబర్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మరియు జిల్లా జడ్జి నీలిమ ఆధ్వర్యంలో ప్రస్తుత కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించడం జరిగింది. బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా వైద్య అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. జిల్లాలో స్త్రీ పురుష నిష్పత్తి జిల్లాలోని కొన్ని మండలాల్లో తక్కువగా ఉన్నట్టు గుర్తించడం జరిగిందని, దీన్ని పెంచడానికి గ్రామస్థాయిలో అవగాహన శిబిరాలు నిర్వహించాల్సిందిగా వైద్య శాఖను ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకమైన టీంలను ఏర్పాటు చేయాలని, ప్రతి అబార్షన్ కేసుపై విస్తృతమైన చర్చ జరగాలన్నారు. ఇందులో ఆశా, అంగన్వాడీ, సశక్తి సంఘాల, మహిళల సహకారం తీసుకోవాలని, ఎవరైనా లింగ నిర్ధారణ నిర్వహించినచో వారికి జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష, వారి రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో సిజేరియన్ సెక్షన్స్ 87% జరుగుతున్నాయని, వాటిని తగ్గించాలని, సాధారణ ప్రసవాల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రధానంగా వైద్యులపై ఉందని అన్నారు. ఒకవేళ ఎవరైనా ఎక్కువ సిజేరియన్ సెక్షన్స్ ప్రోత్సహించినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పల శ్రీధర్, ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సమీరుద్దీన్, డాక్టర్ ఏ శ్రీనివాస్, డాక్టర్ జైపాల్ రెడ్డి, డిపిఓ స్వామి, ఇన్ఛార్జ్ డెమో తులసి రమణ, హెచ్ఈ కె భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.